అదే రీతిగా మనందరము కూడా దేవుని మాటలను బట్టి, వాక్య ఆధారాలను బట్టి మనము బలపడటానికి ప్రభు మనకిచ్చిన కృపను బట్టి నేను ఎంతగానో ప్రభుని స్తుతిస్తూ ఉన్నాను. అలాగే నన్ను మీ మధ్యలోనికి ప్రేమతో ఆహ్వానించిన పెరిసిస్ మేడం గారికి నా ప్రత్యేకమైన కృతజ్ఞతలు. మరి మనం ధ్యానాన్ని కొనసాగిస్తూ ఉన్న యెషయా గ్రంథము 9వ అధ్యాయం 6వ వచనాన్ని చదువుకొని ప్రార్థన చేసుకొని మన ధ్యానాన్ని కొనసాగిద్దాం. యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనము. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను. ఆయన భుజము మీద రాజ్యభారముండును, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. ప్రార్థన. మమ్మల్ని తిమికిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ వీకుజామున మరొకసారి మీ పాద సన్నిధి చేరటానికి నాయన మీరు కృపను చూపించారు, మీకు స్తోత్రాలయ్యా. నాయనా, గడిచిన 4 రోజులు మీ రెక్కల నీడలో భద్రపరిచి అనేకమైన విషయాలను మీ పుట్టుకకు సంబంధించి, మీ నామానికి సంబంధించి మేము ధ్యానము చేసుకోవటానికి నాయన మీరు కృపను చూపించారు, మీకు స్తోత్రాలు. రాజా, సమీప దూర ప్రాంతాల నుంచి మా ప్రియులైన వారందరినీ నాయన మీరు ఏర్పాటు చేశారు, ఏకీభవించేలాగా ప్రభా వారిని ఉంచారు, మీకు స్తోత్రాలు ప్రభా. నేటి ధ్యానాన్ని కొనసాగిస్తూ ఉండగా నాయన మీరు కృపను చూపించండి, సహాయము చేయండి. అల్పుణ్ణైన నన్ను మీ సిలువ చాటున మరుగుపరిచి మీ ఆత్మచేత నింపి మీరే మా అందరితో ముచ్చటించమని బతిమాలుకుంటూ ఉన్నాం తండ్రి. రాజా, సహాయము చేయండి. ప్రతి ఒక్కరిని నాయన మీ హస్తాలకు అప్పచెప్తూ ఉన్నాం. వినగలిగిన చెవిని, గ్రహించే హృదయాన్ని ప్రభా మా అందరికీ ఇవ్వమని బతిమాలుకుంటూ ఉన్నామయ్యా. సహాయము చేయండి రాజా. నాయన, ప్రతి అవసరతలో మీరు తోడుగా ఉండి నాయన ప్రతి ఆటంకాన్ని నాయన మీరు తొలగించి నాయన ఈ ధ్యానమంతటిలో మీరు తోడుగా ఉండి సహాయము చేయమని యేసయ్య పరిశుద్ధ నామంలో అడుగుతున్నాము తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం, హల్లెలూయ. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈ వేకుజామున మరొకసారి మన ధ్యానాన్ని కొనసాగించడానికి ప్రభు మనకిచ్చిన కృపను బట్టి నేను ప్రభువుని ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాను. అలాగే మరి గడిచిన 4 రోజులు కూడా ఏకీభవించి సహకరించిన మీ అందరికి కూడా నా ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. నేటి ధ్యానాన్ని మనం కొనసాగిస్తూ ఉన్నాం. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను అన్న మాటను మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. ఆశ్చర్యకరుడని మొదటి రోజున, ఆలోచనకర్త అని 2వ రోజున, బలవంతుడైన దేవుడని 3వ రోజున, అలాగే నిత్యుడగు తండ్రి అని 4వ రోజున, సమాధానకర్తయగు అధిపతి అని నేటి దినాన మన ధ్యానాన్ని కొనసాగించబోతూ ఉన్నాం. నిత్య రాజ్యంలో ప్రవేశించటానికి మరి ప్రతి మనిషికి కూడా దేవునితో, అదే రీతిగా తోటి మనిషితో లేదా తోటి మానవునితో కూడా సమాధానం అనేది అవసరం. అయితే సాతాను వలన, అపవాది వలన భూమి మీద సమాధానమే కరువైన పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. సమాధానం లేని పరిస్థితి పుట్టిన శిశువుకు. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడినని మనం చదువుకున్నాం. పుట్టిన శిశువుకు సమాధానకర్తయగు అధిపతి అని ఎందుకు పేరు పెట్టవలసి వచ్చిందో ఒకసారి మనం పరిశీలించగలిగితే, నేటి ప్రపంచమంతా కూడా సమాధానం కోసం అర్రులు చాస్తూ ఉంది. పీస్ ఈజ్ వాట్ ద వరల్డ్ ఈజ్ మోస్ట్ డెస్పరేట్ ఫర్ టుడే. కుటుంబాలలో, సమాజంలో, దేశాలలో ఎక్కడ చూసినా ప్రజలంతా సమాధానం లేక అల్లాడిపోతూ ఉన్నారు. ఎక్కడ చూసినా ప్రపంచవ్యాప్తంగా యుద్ధ సమాచారాలు, తుపాకీ గుండ్ల శబ్దం మరి వినపడుతున్న రోజులు ఇవి. దేశాలు, జాతులు, సమూహాలు తీవ్రమైన ఘర్షణల్లో మునిగి తేలుతూ ఉన్నారు. ఇదే పరిస్థితి ఆనాటి యెషయా కాలములో, అనగా యెషయా ప్రవచించినప్పటి కాలములో కూడా ఉంది. యూదా దేశంలో ఎక్కడ చూసినా సమాధానం లేని పరిస్థితులు ఏర్పడ్డాయి. కారణం ఏంటంటే శత్రువులు మరి బారులు తీరి, యుద్ధ పంక్తులుగా తీరి మరి యూదా దేశాన్ని చుట్టుముట్టారు. మనం చూడగలిగితే 5వ వచనంలో, ఇదే అధ్యాయము 5వ వచనంలో ఆ మాటను మనం చదువుకుంటూ ఉన్నాం. యుద్ధపు సందడి చేయు యోధులందరి జోళ్లును, రక్తములో పొరలింపబడిన వస్త్రములను అగ్నిలో వేయబడి దహింపబడును అన్న మాటను మనం చదువుతున్నాం.
అదేవిధంగా సాతాను ప్రభావం వలన ప్రపంచమంతా నేరాలతో, పాపాలతో, ఘోరాలతో నిండిపోయింది. ఆదాము కుమారుడైన కయ్యను హంతకునిగా మారినప్పటి నుంచి మానవ జాతిలో లెక్కలేనన్ని హత్యలు జరిగాయి. మానవ జాతి అంతా కూడా అసలు మితిలేని హత్యల్ని చూసింది. తప్పు చేయటానికి మొగ్గు చూపే మానవులు ఒకరితో ఒకరు సమాధానం లేక, దేవునితో కూడా సమాధానం లేక వారి జీవితాలను గడిపేస్తూ ఉండటం చాలా బాధాకరం, మరెంతో విచారకరం. గమనించండి ప్రియ సహోదరి సహోదరులారా, యుద్ధ మేఘాలు అలుముకొని ప్రపంచంలో కూడా ఎక్కడ సమాధానం లేకుండా పోయింది. అటువంటి పరిస్థితుల్లో తిరిగి ఈ లోకంలో సమాధానాన్ని స్థాపించటం కొరకు యేసుక్రీస్తు ప్రభువు వారు సమాధానకర్తయగు అధిపతిగా ఈ లోకానికి వచ్చారు. దేవుని సమాధానము భూమి మీదకి వచ్చే విధానం ఏంటో మనం గమనించగలిగితే, ఆ కుమారుని యొక్క బలియాగం ద్వారా ఈ లోకంలో సమాధానం స్థాపించాలనేది దేవుని యొక్క సంకల్పంగా మనం చూస్తూ ఉన్నాం. పౌలు భక్తుడు కొలసీలకు రాసిన ఉత్తరంలో 1:20 మనం చూడగలిగితే, ఆయన సిలువ రక్తము చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును, అవి భూలోక సంబంధమైనవైనను పరలోకమందున్నవైనను, వాటన్నిటినీ ఆయన ద్వారా తనతో సమాధానపరుచుకొనవలననియు తండ్రి అభిష్టమాయను. భూ సంబంధమైనవైన, పరలోక సంబంధమైనవైన దేవుని ద్వారా అవన్నీ కూడా సమాధానపరచబడాలనేది తండ్రి అయిన దేవుని చిత్తమయ్యను. పుట్టిన శిశువు పాపక్షమాపణను సాధ్యం చేస్తూ మానవ జాతి కోసం తన జీవితాన్ని అర్పించాడు. ఎందుకంటే మన సమాధానం రావటం కోసం, మనకు సమాధానం రావటం కోసం ఆయన మీద ఆ శిక్షను, ఆ శాపాన్ని ఆయన వేసుకున్నాడు. యెషయా గ్రంథము 53:5 రాయబడిన మాట ఏంటంటే, మన అతిక్రమ క్రియలను బట్టి ఆయన గాయపరచబడెను, మన దోషములను బట్టి నలగొట్టబడెను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతున్నది. చాలా శ్రద్ధగా గమనించాలి ప్రియ సహోదరి సహోదరులారా, యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క సిలువ మరణం ద్వారా ఈ లోకంలో సమాధానాన్ని ఆయన స్థాపించాడు. దేవునికి మనుషులకి మధ్య మహాగణుడైన యేసుక్రీస్తు ప్రభు వారు శాంతి దూతగా ఆయన ఉన్నారు. ఎఫెసీలకు రాసిన పత్రిక 2:14 మనం చూడగలిగితే, ఆయన మన సమాధానమయ్యుండి మీకును మాకును ఉండిన ద్వేషమును, అనగా విధి రూపకమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రమును మన శరీరమందు కొట్టివేయుట చేత మధ్య గోడను పడగొట్టి మన ఉభయులను ఏకము చేశాను. హల్లెలూయా, ఎంత గొప్ప మాట అండి. ఆ ద్వేషాలన్నిటిని కూడా ఆయన తీసివేసి మనుషుల మధ్య సమాధానం, మనుషులకు దేవునికి మధ్య సమాధానము అది ఉండేలాగా యేసుక్రీస్తు ప్రభువారు ఆ సిలువ త్యాగాన్ని చేసినట్లు మనం చూస్తూ ఉన్నాం. యేసుక్రీస్తు ప్రభు వారి ద్వారా మాత్రమే నిజమైన శాంతి, నిజమైన సమాధానము ఈ లోకంలో వస్తుంది. మనసులో, హృదయంలో శాంతి ఇచ్చేవాడు, ఆ శాంతిని కూడా సమృద్ధిగా ఇచ్చేవాడు ఆయనే. యోహాను సువార్త 14:27 రాయబడిన మాట ఏంటంటే, శాంతి మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను, నా శాంతినే మీకు అనుగ్రహించుచున్నాను, లోకమిచ్చున్నట్టుగా నేను మీకు అనుగ్రహించుటలేదు, మీ హృదయమును కలవరపడనీయకుడి వెరవనీయకుడి అని రాయబడింది. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు సమాధానకర్తయగు అధిపతి అని పిలువబడతాడని యెషయా ప్రవచించాడు. ఆయన యందు విశ్వాసం ఉంచటం ద్వారా దేవునితో సమాధానం, పాపులకు క్షమాపణ అనేది సాధ్యపడుతుంది. కానీ అలాంటి ఆశీర్వాదాలు వాటంతటవే రావు. గమనించండి, ఆశీర్వాదాలు వాటంతటవే రావు. దేవుని యొద్ద మనము పొందుకోవాలి, దేవుని యొద్దకు మనం రావాలి. ఆయన పాదాల వద్ద, ఆయన సన్నిధిలో మనం ఉన్నప్పుడు అటువంటి మరి సమాధాన ఆశీర్వాదాలను మనము పొందుకుంటాం. కొలసీలకు రాసిన పత్రిక 1:22 రాయబడిన మాట ఏంటంటే, తన సన్నిధిని పరిశుద్ధులుగాను, నిర్దోషులుగాను, నిరపరాధులుగాను నిలవబెట్టుటకు ఆయన మాంసయుక్తమైన దేహమందు మరణము వలన ఇప్పుడు మిమ్మును సమాధానపరచను. చాలా జాగ్రత్తగా గమనించండి,
ఈ మట్టి దేహము, ఈ మట్టి దేహాన్ని విడిచి మనం మహిమ దేహాన్ని ధరించుకొని ఆయన వద్దకు వెళ్లాల్సిన వారం. కానీ ఈ మట్టి దేహములో ఉండగానే ఆయనతో మనం సమాధాన పడాలన్న సంగతిని కూడా మనం గ్రహించుకోవాలి. అందుకని ఆ మాంసయుక్తమైన దేహమందు మరణము వలన ఇప్పుడు మిమ్మును సమాధాన పరచను. అందుకనే ఆయన పేద నరునిగా జన్మించాడు. మనలాగే ప్రతి శ్రమను, శోధను, ఆకలి బాధలను అనుభవించి ఆయన తన శరీరాన్ని నలుగగొట్టుకొని శిలువ మీద మరణించి ఆ మరణం ద్వారా మనలను తండ్రితో సమాధానపరిచినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. కాబట్టి గమనించండి ప్రియ సహోదరి సహోదరులారా, ప్రభువు ఇచ్చే సమాధానము మనం అనేక రీతులుగా పొందగలం. ఆయన ద్వారా, ప్రాముఖ్యంగా ఆయన సువార్త ద్వారా మనము సమాధానాన్ని పొందగలం. దేవుని సువార్త అనగా ఆయన వాక్యము ద్వారా మనము సమాధానాన్ని పొందగలం. అపొస్తల కార్యముల గ్రంథము 10:36 రాయబడిన మాట ఏంటంటే, యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. ఆయన ద్వారా మరి సమాధానకరమైన సువార్తను ప్రకటించి ఇశ్రాయేలీలకు పంపబడిన వర్తమానాన్ని మనం గ్రహించున్నాం. ఎఫెస్సీలకు రాసిన పత్రిక 2:17 రాయబడిన మాట ఏంటంటే, మరియు ఆయన వచ్చి దూరస్థులైన మీకును సమీపస్థులైన వారికిని సమాధాన సువార్తను ప్రకటించెను అని రాయబడింది. గమనించండి ప్రియ సహోదరి సహోదరులారా, ఎవరైతే సువార్తను అంగీకరిస్తారో వారి హృదయము సమాధానముతో నిండబడుతుంది. దేవునికి వారికి మధ్య సమాధానం ఉంటుంది, మనుషుల మధ్య కూడా సమాధానము ఏర్పడుతుంది. అదే రీతిగా ఆయన క్రీస్తులైన వారికి సమాధానమని మరి రాయబడిన మాటలు కూడా మనం చదువుతూ ఉన్నాం. మన ప్రవర్తన దేవునికి ఇష్టంగా ఉండటం వలన ఆయన సమాధానాన్ని మనము పొందుకోగలం. లూకా సువార్త 2:14 రాయబడిన మాట ఏంటంటే, సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయన క్రీస్తులైన మనుషులకు భూమి మీద సమాధానమును కలుగునుగాక అని దేవునికి స్తోత్రము చేయుచుండెను. హల్లెలూయా. ఆయన క్రీస్తులైన మనుష్యులకు భూమి మీద సమాధానం. ఎవరైతే ఆయన క్రీస్తులుగా ప్రవర్తిస్తారు, ఎవరైతే ఆయనకిష్టమైన ప్రవర్తనను కలిగి ఉంటారో, క్రియలను కలిగి ఉంటారో, వారికి భూమి మీద సమాధానం. విశ్వాసము ద్వారా సమాధానము లభిస్తుంది. గమనించండి, రోమీలకు రాసిన పత్రిక 5:1 చూడగలిగితే, కాబట్టి విశ్వాస మూలమున మనము నీతిమంతులుగా తీర్చబడి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగియుందుము. దేవునితో సమాధానము కలిగియుందుము, ఎంత గొప్ప మాట. కాబట్టి నేటి దినాన ఆయన మన జీవితాలలో సమాధానకర్త యొక్క అధిపతిగా జన్మించటాన్ని బట్టి మనము తండ్రి అయిన దేవునితో సమాధానాన్ని అనుభవిస్తూ ఉన్నాం. ఏక మనస్సు కలిగి ఉండటం వలన సమాధానం. కొరింథీయులకు రాసిన 2:13 రాయబడిన మాట ఏంటంటే, తుదకు సహోదరులారా సంతోషించుడి, సంపూర్ణులయ్యుండి, ఆదరణ కలిగి ఉండుడి, ఏక మనస్సు గలవారయ్యుండి, సమాధానముగా ఉండుడి. చాలా జాగ్రత్తగా గమనించాలి. ఒక మాట తరచూ చెప్పబడింది అంటే అది ఎంతో ప్రాముఖ్యమైందని మనం గ్రహించుకోవాల్సిందే. ఒక ఉత్తరంతో సరిపెట్టలేదు, 2 రాశాడు ఒక సంఘానికి పౌలు మహాశయుడు అంటే వారి పట్ల ఆయనకున్న ప్రణాళిక, ఆయనకున్న శ్రద్ధ ఏంటో మనం అర్థం చేసుకోవాలి. ఆ రీతిగా రక్షించబడిన సమూహంగా ఉన్న సంఘములో సమాధానం ఎంత అవసరం అన్న సంగతిని కూడా మనం గ్రహించుకోవాలి. ఏక మనస్సు కలిగి ఉండాలి, అదే రీతిగా సమాధానాన్ని కూడా మనము కలిగి ఉండాలి. ప్రేమ సమాధానములకు కర్తయ్యగు దేవుడు మీకు తోడయ్యుండును. హల్లెలూయా. అందుకనే ఏక మనస్సు ఎప్పుడైతే లోపిస్తుందో ఈ సమూహముగా ఉన్న సంఘములో సమాధానము కూడా లోపిస్తూ ఉంది. అందుకనే ఆయన ఆత్మకు మనము లోబడినప్పుడు, ఆయన ఆత్మ స్వాధీనానికి మనల్ని మనం అప్పజెప్పుకున్నప్పుడు మనలో ఈ ఏక మనస్సు, ఏకాత్మ, ఏకాభిప్రాయం, ఏక తాత్పర్యం ఉంటుంది. అదే రీతిగా సమాధానము కూడా సంఘములో ఉంటుంది. గమనించండి ప్రియ సహోదరి సహోదరులారా, పరిశుద్ధాత్మతో కూడిన మనస్సు, ఏక మనస్సు, పరిశుద్ధాత్మతో కూడిన మనస్సు, పరిశుద్ధాత్మతో నింపబడిన మనస్సు, పరిశుద్ధాత్మతో కూడిన మనస్సు, వీటి వలన మనకు సమాధానం, ఆత్మఫలాలలో సమాధానం కూడా ఉందన్న సంగతి మనం గ్రహించుకోవాలి.
ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, సాత్వికము, విశ్వాసము, ఆశానిగ్రహము, ఈ రీతిగా ఉన్న ఆత్మఫలాలలో సమాధానము కూడా ఒకటి. కాబట్టి ఆత్మ ద్వారా మనము సమాధానాన్ని కలిగి ఉండాలి. శరీరానుసారమైన మనస్సు మరణమైతే ఆత్మానుసారమైన మనస్సు సమాధానమని పౌలు భక్తుడు చాలా తేటగా బోధిస్తూ ఉన్నాడు. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 6వ వచనంలో రాస్తూ అంటాడు, ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానమునై ఉన్నది. ఆత్మానుసారమైన మనస్సు, ఆత్మానుసారమైన మనస్సు. అందుకని ఆత్మానుసారమైన మనస్సు కలిగి ఉండాలి అంటే ఈ లౌకిక విషయాలను మనము వివేకముతో, వివేచనతో గ్రహించి వాటికి దూరంగా ఉండాలి. అప్పుడే మనం ఆత్మానుసారమైన మనస్సును కలిగి ఉంటాం. అదే రీతిగా నీతి వలన సమాధానము పొందుకుంటాం అన్న విషయాలను కూడా యెషయా భక్తుడు మాట్లాడుతూ ఉన్నాడు. యెషయా గ్రంథం 32వ అధ్యాయం 17వ వచనంలో రాయబడిన మాట ఏంటంటే, నీతి సమాధానము కలుగజేయును అని రాయబడును. నీతి సమాధానము కలుగజేస్తూ ఉంది. ఎటువంటి నీతిది? మన స్వంత నీతి కాదు. మన నీతి ఎటువంటిదంటే మురికి గుడ్డల లాంటిదని యెషయా భక్తుడే మాట్లాడుతూ ఉంటాడు. అవర్ రైచియస్నెస్ ఈజ్ లైక్ ఎ ఫిల్తీ రాగ్స్. మన నీతి ఎలాంటిదంటే మురికి గుడ్డల లాంటిది. కాబట్టి మన నీతి కాదు, దేవుని నీతి మన యందు స్థాపించబడాలి. అందుకనే చాలా శ్రద్ధగా గమనించండి, నీతి మనకు సమాధానాన్ని కలుగజేస్తూ ఉంది. కీర్తనాకారుడు అంటాడు 85వ కీర్తనలో 10వ చరణంలో ఈ రీతిగా మాట్లాడుతూ ఉన్నాడు, నీతి సమాధానములు ఒకదానినొకటి ముద్దు పెట్టుకున్నవి అని మాట్లాడుతూ ఉన్నాడు. అదే రీతిగా మనం చూడగలిగితే దేవుని సహవాసము వలన మనము సమాధానాన్ని పొందుకుంటాం. యోబు మహాశయుడు అంటాడు 22వ అధ్యాయము 21వ వచనం యోబు గ్రంథంలో, ఆయనతో సహవాసము చేసిన ఎడల నీకు సమాధానము కలుగును, అలాగున నీకు మేలు కలుగును అని మాట్లాడతాడు. కాబట్టి ఇన్ని రీతులుగా మనము సమాధానాన్ని దేవుని యొద్ద నుంచి పొందుకుంటాం. అందుకనే గమనించండి, యేసుక్రీస్తు ప్రభువారు మన జీవితాలలో సమాధానకర్తయగు అధిపతిగా జన్మించాడు. చూడగలిగితే కుమారుని సమాధానము శాశ్వతమైనది. సమాధానకర్తయగు అధిపతిగా ఉన్న యేసుక్రీస్తు ప్రభువారు ఇచ్చే సమాధానము అది శాశ్వతమైనది. ఎందుకనంటే మనం చదువుకున్న మూలవాక్యము యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనంలో మనం చదువుకున్నాం కదా, ఆయనకి ఇవ్వబడిన పేర్లు. 7వ వచనంలో రాయబడిన మాట ఏంటంటే, ఇది మొదలుకొని మితి లేకుండా దానికి వృద్ధియు క్షేమమును కలుగునట్లు సర్వకాలము దావీదు సింహాసనమును రాజ్యమును నియమించును, న్యాయము వలనను నీతి వలనను రాజ్యమును స్థిరపరచుటకు అతడు సింహాసనాసీనుడై రాజ్య పరిపాలన చేయును అని రాయబడింది. ప్రపంచానికి శాంతి ప్రబోధం చేయడాని కోసం ఐక్యరాజ్య సమితి, యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ ఎన్నో ప్రయత్నాలు చేస్తుంది. ఈ రోజున ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా సరే ఉపయోగం లేకుండా పోతుంది. గమనించండి, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు వారు భూమి మీద అనగా ప్రపంచవ్యాప్తంగా స్థాపించే ఈ శాశ్వతమైన సమాధానం మరి ప్రతి ఒక్కరికి కూడా అవసరం. శాశ్వతమైన సమాధానాన్ని నెలకొల్పటానికే ఆయన ఈ లోకానికి వచ్చాడు. కేవలం ఆయన ద్వారా మాత్రమే, అనగా ఆయన సువార్త ద్వారా మాత్రమే ప్రపంచానికి నిజమైన శాంతి, నిజమైన సమాధానము దొరుకుతుంది. ఒకసారి దేవుని సమాధానం పొందుకుందామంటే యుద్ధం చేసే కత్తులతో కానీ ఈటెలతో కానీ ఇక మనకి పని లేదు అని పరిశుద్ధ లేఖనాలు చాలా స్పష్టంగా మనకి బోధిస్తూ ఉన్నాయి. అంటే ఇంకా ఏ వెపన్స్తో కానీ అమ్యునిషన్తో కానీ మనకు అవసరం అనేదే ఉండదు. గమనించండి, అంటే ఇక యుద్ధం అనేదే రాదు. దాని నిమిత్తం కొన్ని కోట్ల రూపాయలు మరి ఐక్యరాజ్య సమితి ఖర్చు పెడుతూ ఉంది. శాంతి దూతలని, లేకపోతే శాంతి చర్చలని, మరి దేశాల మధ్య శాంతిని నెలకొల్పటానికి, వారి మధ్య సమాధానాన్ని, సఖ్యతను కుదర్చడానికి మరి వాళ్ళు చేసే ప్రయత్నాలన్నీ ఇన్ని కాదండి. కాబట్టి గమనించండి, యుద్ధాలకు ఉపయోగించు కత్తులు మరి అదే రీతిగా ఈటెలు వ్యవసాయ పనిముట్లుగా మారే రోజు రాబోతూ ఉంది. ఎప్పుడు అంటే ఆయన మన జీవితాలలో సమాధానకర్తగా ఉన్నప్పుడు, ఆయన ఇచ్చిన సమాధానము మన హృదయము లోతుల్లో
ఉన్నప్పుడు. అందుకని యెషయా మహాశయుడు అంటాడు, మరి 2వ అధ్యాయము 4వ వచనం, యెషయా గ్రంథము 2వ అధ్యాయము 4వ వచనంలో యెషయా ఈ రీతిగా ప్రవచిస్తూ ఉన్నాడు. వారు తమ ఖడ్గములను నాగటి నక్కులుగాను, తమ ఈటెలను మత్సు కత్తులుగాను సాగగొట్టుదురు. జనము మీదకి జనము ఖడ్గమెత్తక యుండును, యుద్ధము చేయ నేర్చుకొనుట ఇక మానివేయును. ఇక యుద్ధం చేయాల్సిన అవసరం లేదు. న్యూక్లియర్ వెపన్స్ అని అదని ఇదని అన్నీ రెడీ చేసుకొని స్టాక్ పెట్టి ఈ శత్రు దేశాల మీద ఎక్కువ పెట్టాల్సిన అవసరం కూడా లేదు. ఈ యుద్ధోపకరణాలన్నీ ఎలాగ మారుతాయి అంటండి, వ్యవసాయ పనిముట్లుగా మారుతాయి అంట. హల్లెలూయా. అటువంటి రోజు రాబోతూ ఉంది. ఎలాగంటారా, ఆయన మన హృదయాలలో స్థాపించిన ఆ సమాధానాన్ని మనం కలిగి ఉన్నప్పుడు, మనుషుల మధ్య సమాధానాన్ని, మనుషులకు దేవునికి మధ్య ఉన్న సమాధానాన్ని మనం కలిగి ఉన్నప్పుడు అటువంటి పరిస్థితులు వస్తాయి అన్న సంగతిని మనం గ్రహించుకోవాలి. ఆ రోజు కోసం మనం నిరీక్షణతో ఎదురు చూడాల్సిన వారమై ఉన్నాం. అదే రీతిగా దేవుని సమాధానం కలిగిన వారు రాజకీయ, ప్రాంతీయ, జాతిపరమైన లేక ఆర్థికపరమైన తేడాల మూలంగా ద్వేషాన్ని పెంచుకోవటం అనేది ఇక జరగదు. ఎందుకనంటే చాలామంది చెప్పగా నేను విన్నాను, అదేంటంటే భారతదేశంలో క్యాస్టిజం ఉంటుంది, అలాగే పాశ్చాత్య దేశాల్లో రేసిజం ఉంటుంది అని నేను చెప్పగా విన్నాను. నాకైతే పెద్దగా అవగాహన లేదు, కానీ భారతదేశంలో క్యాస్టిజం అయితే ఉంది. కానీ ఇన్ని రకాలైన విభేదాలు, ప్రాంతీయ విభేదాలు, జాతిపరమైన విభేదాలు, ఆర్థికపరమైన అసమానతలు, ఎకనామిక్ ఇనీక్వాలిటీస్, అలాగే రాజకీయపరమైన మరి అసమానతలు, ఈ తేడాల మూలంగా ద్వేషాన్ని పెంచుకుంటూ ఉన్నారు మనుషులు. రోజు రోజుకి ద్వేషాలు, అసూయలు, పగలు పెరిగిపోతూ ఉన్నాయి. ద్వేషాన్ని పెంచుకోవటం అనేది ఇక జరగదు. మరి వారు సంఘం లోపల వెలుపల తమ పొరుగు వారితో సమాధానమైన సంబంధాలు కలిగి ఉండటానికి కృషి చేస్తారు. ఎవరు? దేవుని సమాధానాన్ని పొందుకున్నవారు. హల్లెలూయా. పాపాత్మురాలైన స్త్రీ ప్రభు పాదాల యొద్ద మరి ప్రార్థించి సమాధానం పొందుకున్నట్లుగా ఈ క్రిస్మస్ రోజుల్లో కుమారునికి మనం మనవి చేసుకుందాం. ఆ శిశువుకు మనం మనవి చేసుకుందాం. ఆయన మన జీవితాలలో ఆశ్చర్యకరునిగా, ఆలోచనకర్తగా, మరి నిత్యుడగు తండ్రిగా, బలవంతుడైన దేవునిగా, సమాధానకర్త యొక్క అధిపతిగా మన జీవితాలలో ఉన్న దేవునికి మనము మొరపెట్టుకుందాం, అంగలార్చుదాం, విజ్ఞాపన చేద్దాం, ప్రార్థనలో గోజాడదాం. ఆ రీతిగా దేవుడు సమాధానాన్ని మనము కలిగి ఉంటాం. సమస్త జ్ఞానానికి మించిన దేవుని సమాధానాన్ని ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త యొక్క అధిపతి అయిన యేసుక్రీస్తు ప్రభువు వారి వలన మన హృదయాలకు, మన ఆలోచనలకు కావలిగా ఉండి మన హృదయాలలో ఆయన సమాధానము ఏలుబడి చేయునుగాక. ఆమేన్. తలలు వంచండి, ప్రార్థన చేసుకొని ధ్యానాన్ని ముగించుకుందాం. సకల ఆశీర్వాదములకు కారణభూతుడా, మీకు వందనాలయ్యా. ఈ వేకుజామున కొద్ది మాటలు నాయన మేము ధ్యానము చేయటానికి మీరు కృపను చూపించారు, మీకు స్తోత్రాలు ప్రభా. మీరు సమాధానకర్త యొక్క అధిపతిగా మా జీవితాలలో ఉన్నందుకు నాయన, జన్మించినందుకు ప్రభా, మేము ఎంతగానో నాయన మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. అట్టి కృపను ప్రభా ప్రతి ఒక్కరికి దయచేయండి అయ్యా. సమాధాన సువార్తను నాయన మేము అనేకులకు ప్రకటించి మనుషుల మధ్య సమాధానము, అలాగే మనుషులకు దేవునికి మధ్య సమాధానం నెలకొల్పబడటానికి నాయన మేము పురికొల్పబడి, రేపబడి మరి నాయన మేము ప్రయాసపడే భాగ్యాన్ని దయచేయమని బతిమాలుకుంటూ ఉన్నామయ్యా. కూడిన ప్రతి ఒక్కరిని మీకు ఆస్థాలకు అప్పచెప్తూ ఉన్నాం. వారి ఉద్యోగాలలో, వారి ప్రయాసంతటిలో మీరు తోడుగా ఉండండి. వారిని దీవించి ఆశీర్వదించండి. వారి చేతు పనులన్నిటినీ నాయన మీరు దీవెనకరంగా మార్చమని బతిమాలుకుంటూ ఉన్నామయ్యా. సహాయము చేయండి. ప్రతి ఒక్కరికి ఆదరణ, ఆరోగ్యము, నెమ్మది, శాంతి, సమాధానాన్ని నాయన దయచేయండి. ప్రతి అవసరతలో ప్రభా మీరు తోడుగా ఉండండి నాయన. ముఖ్యంగా నాయన ఈ 5 ధ్యానాల ద్వారా మీ 5 నామాలు ఏ రీతిగా మా జీవితంలో నాయన మరి మేలు కలిగించేవిగా, మమ్మల్ని బలపరిచేవిగా ఉన్నాయో ప్రభా, మేమందరము తెలుసుకోవటానికి నాయన మీరు సహాయము చేశారు. ఇది నిమిత్తం నాయన కనబడని విభాగాలలో ప్రయాసపడుతున్న ప్రతి ఒక్కరిని, ఏర్పాట్ల విషయంలోనైనా ప్రయాసపడుతున్న ప్రతి ఒక్కరినైనా మీరు దీవించి ఆశీర్వదించండి తండ్రి. సహాయము చేయండి. ప్రతి ఒక్కరినైనా మీ హస్తాలకు అప్పచెప్తూ ఉన్నామయ్యా. ప్రతి ఒక్కరికినైనా మీ ఆత్మ కాపుదల తోడుగా ఉంచమని బతిమాలుకుంటూ ఉన్నాం.
అల్పుణ్ణైన నా చిన్న ప్రార్థన ఆలకించి తగు జవాబులు ఇవ్వమని యేసయ్య పరిశుద్ధ నామములు అడుగుతున్నాము తండ్రి, ఆమేన్. మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.